శేషి గారు ఏమంటారు? ఈ మధ్యకాలంలో ఏవైతే పెద్ద ఎత్తున తెర మీదకి వస్తున్నాయో వైకాపా నేతల వ్యక్తిగత భాగోతాలు, వాటి వల్ల ఆ పార్టీకి నష్టం ఉండదంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదన్న, నేను ఇందాక అంతమించి నష్టమే ఉండదంటారా? అంతే కదన్న, ఎందుకంటే ప్రజలు అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదన్న. డెఫినెట్ గా మనకన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. ఒక పక్కన డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా ప్రతిదానికి ఒక ఏదో చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టేసి దాన్ని ఏదో పరిష్కార మార్గంగా చూపించో, సమస్యకి ఇంకో సమస్యను పెద్ద సమస్యను చూపించుకుంటూ వచ్చారు తప్ప సమాధానం ఏ రోజు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఇందాక ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టుగా ఎక్కడన్నా మీరు రోడ్డు అడిగితే దాన్ని మానేసి ఆ లోకేష్ గారి మీద ఏదో ఒకటి మాట్లాడడం, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పెళ్లి మీద ఏదో ఒకటి మాట్లాడడం, మనం ఏ డెవలప్మెంట్ గురించి మాట్లాడినా వాళ్ళు అయ్యే కామెంట్స్ చేశారు, లేకపోతే పచ్చిబూతులు మాట్లాడారు. ప్రజలందరూ కూడా చూశారు ఎవడ రోడ్డు ఎక్కలే ఎవడో మాట్లాడలేదు, ఎందుకంటే ఎవరు రోడ్డు ఎక్కినా ఎవరు మాట్లాడినా అక్రమంగా జైల్లో పెడతారో లేకపోతే కొట్టి చంపేస్తారో ఒక భయాందోళన క్రియేట్ అయింది. ఆ భయాందోళన ఎవరు కూడా ప్రజలు మాట్లాడలేదు. మీరు చూడండి, ప్రజలు ఇప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాపులు బీసీలు రిజర్వేషన్ క్రైటీరియా వ్యవహారం వచ్చినప్పుడు కూడా బీసీలు ఎవరు రోడ్డు ఎక్కలేదు, ఓటేస్తాం మానేశారు. తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం చేయాలి అంత నష్టం చేసేశారు. అలాగే మన ప్రజలు ఏంటంటే తెలంగాణ లాగా ఊరికే రోడ్లకి ఉద్యమాలు చేయటం లేకపోతే ధర్నా చౌకులకి వెళ్ళి ధర్నాలు గట్ట చేయరండి. టైం వచ్చినప్పుడు ఓటు అనేటువంటి ఆయుధాన్ని చాలా బ్రహ్మాండంగా వాడతారు, వాడేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆల్ ఫెయిల్యూర్స్ కి బిగ్గెస్ట్ ఆన్సర్ నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 151 సీట్లు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడం అంటే మామూలు విషయం కాదు. మేము చాలా కంగారు, ఎంత పని చేసినా కూడా అరే 151 వచ్చినాయి, ఎంత హీనంగా లేకపోయినా 51 మిస్ అయినా 100 వస్తాయేమో, ఏంట్రా ఏంటి పరిస్థితి, ప్రజల్ని ఏమో ఎట్లా ఉందో, ఎందుకంటే మాట్లాడితే బట్టన్ నొక్కు డబ్బులు ఎత్తా అంటున్నాడో, ఇదంతా కూడా గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి, ఎక్కువ రాష్ట్రం అంతా కూడా గ్రామీణ వాతావరణం ఉంది. హైదరాబాద్ లాగా పెద్ద సిటీ, దాని బేసిక్ 30-40 కాన్స్టిట్యూన్సీలు మనకు లేవు. ఆ గ్రామీణ వాతావరణంలో ముఖ్యంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తాం కాబట్టి ఆ డబ్బులు అని చెప్పిన జగన్ కి అన్నా ఓటేస్తే ఏంటి పరిస్థితి, ఇంత యుద్ధం చేస్తాం కదా అని భయం ఉండేది. కానీ ప్రజలు ఎంత గొప్పలో చూడండి, 151 రావటమే ప్రజాస్వామ్యానికి పెద్ద బూతు. వాస్తవంగా ప్రశ్నించే గొంతు లేకపోతే పరిపాలన ఏ రకంగా ఉంటుంది అనేది నియంత్రణలా మారతారనడానికి 151 బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఇక్కడ 164 వచ్చింది కదా మీ అందరూ కలిపి, మరి అదే చెప్తున్నాను మధ్యలో 5 పీకేసి మాకు 6 పెట్టి 164 ఇచ్చారు. చాలా భయంతో ఉన్నాం, వాస్తవంగా చాలా భయంతో ఉన్నాం, ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఇది కరెక్ట్ అయిన విధానం కాదండి. ఎందుకంటే ఎంత పనికిమాలోడు అయినా సరే అపోజిషన్ ఉండాలి, కానీ అసలు అపోజిషన్ లేకుండా ఇచ్చేశారు. మీరే నియంత్రణ కదా, ఇంకా మిమ్మల్ని ఎవరో ప్రశ్నించడానికి లేదు, మిమ్మల్ని ఎవరో కూడా ఏది అడగడానికి లేదు. అందుకే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్ చెప్పారు. ఏమని, మీరు తప్పు చేస్తే అది మానవుడైనా సరే మొహమాటం లేకుండా నేను సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ముఖ్యమంత్రి గారు చెప్తే డిప్యూటీ సీఎం గారు ఇంకో మాట చెప్పాడు, ఇంకో అడిగి అదరికేసి నేను తప్పు చేసిన పనిష్మెంట్ ఇవ్వండి అన్నాడు. ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది సార్? అపోజిషన్ లేదు కాబట్టి మనమే పొజిషన్ అయినా అపోజిషన్ అయినా ప్రజలకే మంచి చేస్తేనే ఇక్కడ ఉంటాము. ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, శేషి గారు, అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు పోగొట్టడం, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పోగొట్టడం, వీళ్ళిద్దరు కలిసి బీజేపీ వాళ్ళు పోగొట్టడం సరిపోతుంది అంటున్నారు. ఇప్పుడు పొగడతలతో నేను జరిగేది అయితే 5 వైట్ పేపర్లు చూసి ఉండరు కదా. వాళ్ళు జనరల్ గా వాళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళు అనుకున్న తప్ప ఇంకేది వాళ్ళ కళ్ళ మందర స్క్రీన్ మందర పోనీలే. ఒకందుకు గతంలో మాదిరి అసెంబ్లీలో బూతు లేకుండా పొగుడుకున్నా మంచిదేలండి. అంతే కదన్నా, ఇప్పుడు తెలంగాణలో చూడు దానా నాగేంద్ర గారు ఇక్కడ సంస్కృతి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, ఒకసారిగా తెలంగాణ సమస్య ఉలుక్కు పడింది. అట్లా ఒకటే ఏంటంటే డెఫినెట్ గా ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన పర్యటన స్టార్ట్ చేయటం ముందు తిరుపతి, తర్వాత పోలవరం, తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ గారు చూడండి, నాకు తెలిసిన జనసేన వాళ్ళు పాప అపాయింట్మెంట్ కోసం గత నెల రోజులు గట్రా ట్రై చేస్తున్నారు. ఆయన ఈ చాలా పనులు బిజీగా ఉన్నారు, ఇప్పుడు కుదరదండి నిలబడదండి అని చెప్తున్నారు. అంటే అంత సీరియస్ గా ప్రజలకు ఏదో చేయాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి అనేటువంటి సీరియస్ మోడ్ లో ఉన్నారు. అలా నిజంగా వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఏదైనా చేయాలి చెందాలంటే ఎప్పుడో జరిగేదండి, వచ్చిన 2 రోజు నుంచే అది పని మొదలయ్యేది. కానీ మీరు చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు తీసుకొచ్చి పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చి పంపారు, ఏది 307 వేస్తే ఇద్దరు రాయలు. నేను కూడా లా చదివాను, నేను చెప్తున్నాను 307 నాన్ అవైలబుల్, నాన్ అవైలబుల్ వచ్చిన దానికి కూడా మీరు
పార్టీ వాళ్ళని ఇచ్చి పంపితే బేసికల్ పర్సనల్ గా నాకే చాలా కోపం ఉంది, ఇంత దానికి ఎందుకు తెచ్చిపెట్టేదని. నాగార్జున యాదవ్ అని ఎక్కడ బెంగళూరులో ఉన్న పని కట్టుకుని 2 కార్లు వేసుకెళ్ళి డీజిల్ బొక్క ఎందుకు తీసుకెళ్లి వచ్చి పార్టీ వాళ్ళు నోటీస్ ఇచ్చే గేలు కూడా అయ్యే పనులు చేశారు. చిత్తంనేని ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి నర్సీపట్నం దగ్గర పెళ్లికి వెళ్తే నైట్ అంతా అటు ఇటు అటు ఇటు తిప్పి తెల్లారులు తిప్పి 3-4 కార్లు వేసుకొచ్చి 40 మంది పోలీసులు ఇంటికి తీసుకొచ్చి పార్టీ వాళ్ళని ఇచ్చారు. ఆయన లేనిపోని ఇమేజ్ ని క్రియేట్ చేసి పెట్టడం తప్ప దానివల్ల ఏమో ఉపయోగం ఉంటది కాదు. కొంతమంది పోలీసులు అతి చేస్తున్న దానికి పరదాలు కట్టిన దానికి 3-4 సార్లు వార్నింగ్ అయింది, ఎవరు కూడా బారికేడ్లు పరదాలు కట్టొద్దు అని చెప్పారు. ఎందుకంటే ప్రపంచంలో మీరు కూడా చూసుంటారు ఇంత వింత ఏది ఎవరైనా ఇప్పుడు నిన్నగా నిన్న నిన్న అనుకుంటా వైనాడు మోదీ గారు వెళ్ళారు పర్యటన చేయటం కుదరదు కాబట్టి హెలికాప్టర్ లో అంతా కూడా ఏరియల్ సర్వే చేశారు, తర్వాత అధికారులతో ఏదో మాట్లాడారు ఇదైంది. ఎవరైనా సరే నీకు వే ఉంటే రోడ్డు మార్గంలో వెళ్తా లేకపోతే పడవ మార్గంలో వెళ్తా, కాదు అనుకుంటే ఏరియల్ సర్వే అనేది చెప్తా ఏది అధికారులు ఉన్న వాళ్ళు ఉండి అక్కడ ఉన్నటువంటి అధికారులతో రివ్యూ పెట్టుకుని ఎంత నష్టం జరిగింది ఏమి జరిగింది దానికి మనం ఏమి చేయాలనే దాని మీద ఏదో మాట్లాడతాం, ఎంతో కొంత బడ్జెట్ ఎలా కట్ చేసి వెళ్తాం. ఇది జనరల్ గా జరిగేది ఫస్ట్ టైం అండి ఇన్ హిస్టరీ. దాదాపు నేను రాజశేఖరరెడ్డి గారు ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేను చూస్తా ఉన్నాను ఏది మొదటిసారి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన కానీ నేను చూసుకుంటా వస్తా వరదలు వస్తే పంట మునిగిపోతే పంట ముందల టెంట్ వేసి ఒక టెంట్ కేమో స్టే చేసి చుట్టూరు బ్యారికేడ్లు కట్టి బ్యారికేడ్లు